Sri Sadguru Bhuvo Namaha. Sadguru Devulu Na Dwara Emi Kalpiste Adi Nenu Kalugutunnanu. Adhyatmika Mitrulu Siddha Vidya Sodari Sodarinulaku Atma Pranamulato Akara vakara makara yete loka sambhava. Akara brahma swarupam vikara vishnu swarupam makara bhagavam. Eva lokakara sambhava. Ani maharshulu cheptaru. Aa om moodu aksharamulu kalige omkaram. Eva lokakara sambhava. ఈ సృష్టి యావత్తు కూడా ఓంకారంలోంచే ఉద్భవించినది ఉత్పత్తి అయినది అని మహర్షులు ఈ శ్లోకంలో చెప్తున్నారు. ఇది ఓంకారాన్ని ఏ విధంగా జపించాలి అన్నటువంటిది తెలుసుకోవాలి గురుముఖంగా. మనం ఇప్పుడు చెప్పాం గౌణంగా ఓం అని దీర్ఘంగా చెప్పాము బయటికి. ఎందుకంటే పరమేశ్వరుడు నామం మనం ఏది చేసినా ఋషులు ఏమంటారంటే పరమేశ్వరుడు నామాన్ని చెప్పి ఏదైనా ప్రారంభిస్తే మనం ఆ పని సక్రమంగా జరగడానికి అవకాశాలు ఉంటాయని. మనం ఇప్పుడు జ్ఞానయజ్ఞం ప్రారంభిస్తున్నాము కాబట్టి ఈ జ్ఞానయజ్ఞంలో పరమేశ్వరుడు నామాన్ని చెప్పుకున్నాము. పరమేశ్వరుడు నామము ఓంకారం తస్య వాచిక ప్రణవః అంటారు పతంజలి మహర్షి. ఈ ఓంకారంలోంచి సృష్టి యావత్తు కూడా ఉత్పత్తి అయింది. పరమేశ్వరుడు నామం ఓంకారము. ఈ ఓంకారాన్ని ఎలా చేయాలంటే దంత తాలు ఓష్ట జీవ దంతములు కానీ దవడలు కానీ నాలుక కానీ పెదవులు కానీ ఏది కూడా కదలకుండా చేయాలి. అది గురుముఖంగా ఈ సిద్ధ విద్య అన్నటువంటి అంతర్ ప్రాణాయామాన్ని ద్వారా అధోముఖంగా ఉన్నటువంటి ప్రపంచాముఖంగా ఉన్నటువంటి ఆ జీవశక్తియే
సదాశివుడు. ప్రపంచాలు ముకుడై తను తాను మర్చిపోయాడు. కాబట్టి తను తాను తెలియాలనంటే ఏం చేయాలి? మరల ఓర్ధముఖంగా ప్రయాణం చేయాలి. అకార ఒకార మకార ఏతే లోక సంభవ అన్నారు. అది ఎలా చేయాలన్నటువంటిది ఇంటర్నల్గా గురుముఖంగా తీసి అధోముఖంగా ఉన్న జీవశక్తిని సద్గురు బ్రహ్మర్షి స్వామి శివానంద పరమహంస గారు, మన పితామహులు సద్గురుదేవులు బ్రహ్మర్షి స్వామి రామానంద పరమహంస మద్గురుదేవులు తపించి వాళ్ళు నిర్వికల్ప సమాధిని పొంది వాళ్ళు అనుభవించి మనకు ఈ విద్యని అందించారు. అందుచేత సాధక సోదరులు తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనం ఎంతో కష్టపడని అవసరం లేదు. ఎందుకు అంటే ముక్కుసూటి మార్గము, శ్యామశరణ లాహిరి కూడా అదే చెప్తారు, ముక్కుసూటి మార్గము అడ్డుదారి. కానీ ఈ మార్గంలో అందరూ నిలవలేరు. ఈ మార్గం అందరికీ అర్థం కాదు. ఎందుకు అంటే ద్వేవిద్యే వేదితవ్యేతు శబ్ద బ్రహ్మాది నిష్ణాతుల పరబ్రహ్మాది గచ్చతి అంటారు మహర్షులు. ఈ సృష్టిలో తెలుసుకోవలసినవి రెండే రెండు విద్యలు ఉన్నాయి. ఆ రెండేమిటి? శబ్ద బ్రహ్మంచ నిశ్శబ్దం, శబ్ద బ్రహ్మము నిశ్శబ్దము అన్న రెండు విద్యలు గలవు. శబ్ద బ్రహ్మాది నిష్ణాతురా పరబ్రహ్మాది గచ్చితి, శబ్ద బ్రహ్మాది ఎవరు నిష్ఠ కలిగి ఉంటారో వారికి పరబ్రహ్మాన్ని గచ్చితి అంటే పొందుతారు. ఆయన వంక వెళ్ళి జీవుడు మరలా తన నిజస్వరూపాన్ని తెలుసుకుంటారు. తెలుసుకోవాలంటే ఏం చేయాలి? శబ్ద బ్రహ్మ ఓంకారం గురించి తెలియాలి. ఈ ఓంకారానికి 8 అంగాలు ఉన్నాయి. అష్టంగంచ చతుష్పాదం శ్రితానం పంచదైవతం. ఓంకారం యో రజానాతి బ్రహ్మణో నచ బ్రహ్మ అంటారు ఉత్తర గీతల స్వామి. ఇది సృష్టి రహస్యం. యావత్తూ ఓంకారంలోంచి వచ్చింది కాబట్టి ఈ ఓంకారానికి 8 అంగాలు ఉన్నాయంట. అష్టంగములు, చతుష్పాదం 4 పాదములతో గమిస్తున్నారు పరమేశ్వరుడు. జాగృత అవస్థలో కంటిలో ఉంటాడు విశ్వసుడు. ప్రపంచానికి బంధి అయ్యి ఈ కనిపిస్తున్నటువంటి జీవజడ ప్రకృతి, ఈ శరీరము, ఇదే యథార్థమని తను తాను మర్చిపోయి ఈ ప్రకృతిలో పునరభిజననం పునరపమరణం, దానికి జీవుడని నామకరణం చేశారు. ఆయన ఎవరు? జీవ శివ శివ జీవ కేవల శివ. జీవుడు శివుడు అంట, శివుడు జీవుడు అంట, కేవలం ఈశ్వరుడేనంట, శివుడేనంట, జీవుడు కాదట. అయితే ఇప్పుడు ఈశ్వరుడని తెలుస్తుంది. తుషేన బద్దు ఈష తుషాభావేతు కందలం కర్మణా బజ్యతే జీవ కర్మనాశేన సదాశివ అంటున్నారు మహర్షులు. కర్మనాశనం అయిపోవడం, కర్మ అంటే చిత్తస్పందనం భవతి కర్మ అని వేదంలో చెప్తున్నారు. మనస్సు చెలించడమే కర్మ. కానీ మనస్సు చెలించడానికి కారణాన్ని కూడా కార్యకారణాలని మన ఆర్యులు, ఋషీశ్వరులు, యతీశ్వరులు, మన గురుదేవులు కనిపెట్టి వాయు చలనమే మనస్సు, ఆ చెలిస్తున్న మనస్సుని నిగ్రహించాలంటే వాయువుని నిశ్చలం చేస్తే మనస్సు నిశ్చలమవుతుంది. మనస్సు నిశ్చలమైతే వాయువు నిశ్చలమవుతుంది. కాబట్టి నిచ్చలే నిచ్చలే భవేత్. ఎప్పుడైతే వాయువు నిచ్చలమైందో మనస్సు నిచ్చలమవుతుంది. మనస్సు నిచ్చలమైతే ఆత్మానుభూతి పొందుతాడు. అప్పుడు జీవుడు తన నిజస్వరూపాన్ని తెలుసుకొని ఊక తీసిస్తే ఒడ్లు అంటున్నాం. ఊకతో ఉండేటప్పుడు ఒడ్లు అంటున్నాం, ఊక తీసిస్తే తండులం బియ్యం అంటున్నాం. అలాగే ఉపాధి నేను అనుకునేటప్పుడు జీవుడు అయ్యాడు. ఉపాధి కంటే విలక్షణంగా ఉన్నటువంటి ఆ శుద్ధ చైతన్యం ఏదైతే ఉందో, ఆ శుద్ధ చైతన్యాన్ని ఎవరైతే ఇంటర్నల్గా అంతర్ముఖంగా ఎవరైతే తెలుసుకుంటారో అట్టివారే ఆత్మ సాక్షాత్కార పురుషులు.
అటువంటి మద్ గురుదేవులు చెప్పినటువంటి విధిని నాకు తెలిసిన మేరకు నేను అనుభవించిన మేరకు ఋషీశ్వరులు ఉత్తిష్టమును వాళ్ళు తినిపారేసిన ఈ విస్తరణ నాకే ఆ టేస్టును కొంత తెలుసుకొని మీకు నేను చెప్పబోతున్నాను. ఇది బ్రహ్మవిద్య. నాకు తెలుసును అనడానికి ఎవరికి అధికారం లేదు. ఎందుకు అంటే ఈ బ్రహ్మవిద్య అన్నటువంటిది చతుష్షష్టి కళలు ఉన్నాయి. ఈ సృష్టిలో 64 విధుల్ని కూడా అభ్యసించి మనశ్శాంతిని కోల్పోయారు నారదుల వారు. కట్టకడకు బ్రహ్మ విద్యను అభ్యసించి మనశ్శాంతిని పొందారు. అలాగనే ఈ సృష్టిలో ధనవృద్ధ వయోవృద్ధ విద్యావృద్ధ తే సర్వజ్ఞాన వృద్ధస్య కింకర శిష్య కింకర అంటున్నారు మైత్రేయ ఉపనిషత్తులు. మహాధనవంతుడైనప్పటికీ ధనంలో వృద్ధుడైనప్పటికీ ఎంతో ధనం ఉన్నప్పటికీ కూడా ఆ ధనంలో వృద్ధుడైనప్పటికీ కూడా వయోవృద్ధ వయస్సులో సుమారుగా 100 ఏళ్లకు దాటి బతికినప్పటికీ కూడా విద్యావృద్ధ శాస్త్రములను అమూలాగ్రంగా చతుర్వేద పండితుడైనప్పటికీ కూడా తే సర్వజ్ఞాన వృద్ధస్య ఎవరైతే సర్వజ్ఞులైనటువంటి మన గురుదేవులు సిద్ధి పురుషులు లాంటి వాళ్ళు అలాగే అవతార పురుషులు వాళ్ళు చేరుకున్నటువంటి స్థానాన్ని సిద్ధిని పొందారు. ఆత్మసాక్షాత్కారం జీవ శివదేవ ఐక్యము జీవ బ్రహ్మైక్యము సమాధి అని మనం ఎన్నో పర్యాయ పదాల్లో పరమాత్మ తత్వాన్ని పొందిన వారి గురించి చెప్పుకుంటూ ఉంటాం. దాన్ని పొందినటువంటి వాళ్ళు చెప్పారు. ఆ చెప్పినటువంటి తత్వాన్ని మనము బాగుగా అవలోకనం చేసి అర్థం చేసుకోవాలంటే ఈ ఓంకారానికి 8 అంగాలు ఉన్నాయి. చతుష్పాదాలతో గమిస్తున్నాడు పరమేశ్వరుడు. జాగృతిలో కంటితో ఉంటాడు విశ్వసుడు. అంటే విశ్వము అంటే ప్రపంచము, వసుడు అంటే దానికి బంధి అయిపోయాడు. కనిపిస్తున్నటువంటి ఈయన శరీరము దీనికి బంధు బాంధవ్యము ధారేక్షణం పుత్రేక్షణం ధనేక్షణ అన్నటువంటి ఇష్ణత్రేములో తగులుకొని పునరపు జననం పునరపు మరణం ఇంతకంటే ఏముందని తెలవకుండా పోయాడు. ఆహార నిద్ర భయ వైద్యులను చేయత పసరి సమాన్ నరాణం జ్ఞానము నరాణామధికో విశేషం జ్ఞానేనిహీన పసుపు సమాన అని ఉత్తర గీతలో స్వామి చెప్తారు. ఆహారం తీసుకోవటం నిద్ర చేయటము మైథుని క్రియలు సంతానోత్పత్తి వాటి పెంపకము అలా రీక్వ అన్నీ సమానమే. కానీ జ్ఞానం విశేషంగా మానవ మేధకులో ఇచ్చాడు పరమేశ్వరుడు. సృష్టిలో చూడండి అనంత కోటి జన్మాన్ని ఆత్మజ్ఞానం లభ్యత అంటారు. అనేక కోట్ల జన్మలు ఎత్తిన తరువాత ఈ మానవ జన్మ అన్నటువంటిది వచ్చింది. దీన్ని మనం సార్థకం చేసుకోవటానికి ప్రయత్నం చేయాలి. కానీ అటు మానేసి ఇటు ప్రపంచాన్ని చూసి తాను కానీ ఈ దేహాన్ని చూసి తాను ఈ దేహం అనుకుని దేహం పశ్చితీతి పసుపు అంటారు మహర్షులు. ఈ దేహమే నేను అనుకున్నవాడు పసివి అంటారు. అన్ని జీవరాశులు కూడా ఆహారం తీసుకుంటున్నాయి నిద్ర చేస్తున్నాయి వైద్యులు చేస్తున్నాయి సంతానోత్పత్తి వాటి పెంపకం అన్నీ సమానమే. కానీ విశేషమైనటువంటి జ్ఞానాన్ని మానవ మేధలో ఇమిడ్చి ఆ మేధలో తనే వచ్చాడు జీవరూపంలో ప్రపంచానికి అధోముఖంగా వచ్చి దర్శన శ్రవణ ఇది వాసన చూస్తున్నాడు వింటున్నాడు తెలుసుకుంటున్నాడు. ఈ సృష్టి అంటే ఏమిటి? చూడటము వినడము తెలుసుకోవడం ఈ మూడింటిలోనే ఇమిడింది. సృష్టి అంటే ఇంకేం లేదు, చూస్తున్నాము వింటున్నాము దాని గురించి తెలుసుకుంటున్నాము ఇందులోనే మనం ఉండిపోతున్నాం. కానీ ఎందుకంటే విలక్షణంగా ఉన్నటువంటి చతుర్థ స్థానంలో ఉన్నటువంటి ఆ పరమాత్మ తత్వాన్ని తెలియాలని అంటే అదే జీవుడిని మరల ఊర్ధముఖంగా తిప్పి అభ్యాసం చేసి
తురియ స్థానంలోనే ఉన్నటువంటి పరమాత్మ తత్వాన్ని తెలుసుకుంటే తను వేరు కాదు. అందుకే వేమనార్యులు చెప్తారు, గాలిలోన పుట్టి గాలిలోన పెరిగి గాలిలోన తెరువు కానలేరు, ముక్కులోన గాలి ముక్తికి మార్గము విశ్వదాభిరామ వినురా.